బట్ శని పట్టిన కొత్తలో మూడు నాలుగేళ్ళు కుదుపుద్ది. అలాంటి శని మన రాష్ట్రానికి అంటే మన రాష్ట్ర ప్రజలకి పట్టింది. ఇప్పుడు ప్రజలకి శుక్రదశ మొదలు కాబోతుంది. ఆ శుక్రదశకి సూచనలుగా మనం చూసాం చప్పులేందులు కానీ అది కానీ. నిన్న మళ్ళీ ఆ వినుగొండలో అదేం జనవరా బాబు అసలు ఆ లోకేష్ చూసారా? మామూలుగా లేదు, మిద్దులు చెట్లు కూడా ఎక్కేశారు. మరి దినదిన ప్రమర్ధానం అవుతున్నాడు. నిన్న వినుగొండ చూసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే నాకు కనపడింది ప్రజల్లో పెళ్ళుబుకుతున్న ద్వేషం, ప్రజల్లో పెళ్ళుబుకుతున్న ధైర్యం. ఇన్నాళ్ళు ఎవరింట్లో వాళ్ళు కుమిలిపోతున్నారు. ఇప్పుడు రేపు 10వ తారీఖు నుంచి, నిన్న అన్న ఇవాళ రేపు అనుకున్నాం, కళ్యాణ్ గారు 10వ తారీఖు నుంచి ఇంకొన్ని జాయినింగ్లు చేసుకుని 10వ తారీఖు నుంచి ఆయన విశాఖపట్నంలో ఆ వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారట. మరో పక్క చంద్రబాబు గారు, ఆ పక్క ఆయన, ఈ సెంటర్లో లోకేష్. దీంతో మా పార్టీకి ఉక్కిరి బిక్కిరి ఖాయం, ప్రజలకి శుక్రదశ పట్టబోతోంది అనడానికి వాళ్ళకు వస్తున్న ఈ జనాలు నిదర్శనం. ఇందులో పెయిడ్ బ్యాచ్ మాకు మా మంత్రులు వెళ్ళి మీటింగ్ పెడితే కుర్చీలే తప్ప మనుషులు ఉంటారు అక్కడ, అంత దరిద్రంగా ఉంది మా పరిస్థితి. మరి అక్కడ చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం. సో